ఫ్రెండ్స్, మునక్కాయను పచ్చిరాయలు వండాను చూడండి. దాన్ని తయారు చేసే విధానం, పచ్చిరాయలును మునక్కాయ కలిపి కర్రీ వచ్చేస్తున్నాను చూడండి. దాన్ని తయారు చేసే విధానం, మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు చూడండి, ఉప్పు, మునక్కాయలు వేసినమ్మంటే ఉప్పు వేసుకుంటూ ముక్కు పట్టిద్ది, పసుపు, రొయ్యలండి హాఫ్ కేజీ అండి, ఇవి హాఫ్ కేజీకి రెండు మునక్కాయలు, రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నామండి. రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం చూడండి. అల్లం ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముద్ద నూరుకున్నాను. మీకు కావాలంటే జీడిపప్పును బాదం పప్పు వేసుకుని మిక్సీ కూర ఉదిగించాలంటే వేసుకోవచ్చు. నేను అల్లం చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ ఫ్రెండ్స్ మీ కారాన్ని బట్టి మీకు సరిపడేంత వేసుకోండి. నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు నర వేసుకున్నాను. పచ్చిమిరకాయలు ఘాటుగా ఉన్నాయి, రెండు పచ్చిమిరకాయలు వేసాయి కాబట్టి కారం తగ్గించాను. కూరను బట్టి నీళ్ళు పోసుకోండి. నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నా చూడండి. పొడి మసాలా వేసేసుకుంటున్నాను చూడండి. చింతపండు గుజ్జు కొంచెం వేసుకుంటున్నాను. అంటే మచ్చల మసాలా అంటే బాగోడు దీనికి. ఒక చిన్న కందిగింజ అదే గోళిక అంత తీసుకుని పిండుకొని పోసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసాను, మిస్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. ములక్కాయలు వేసుకుంటున్నారు కాబట్టి ములక్కాయలను బట్టి నీళ్ళు పోసుకోవాలండి. థ్యాంక్ యూ.